నేను మంగం విశ్వంరావు జంగుబాయ్ ఛానల్ ప్రస్తుతం ఇక్కడ ఊట్నూరులోని అంబేద్కర్ చౌక్ వద్ద ఎన్ఎస్యు ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ నిర్వహించాలని ఇక్కడ దీక్ష అంటే వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు దీక్ష కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అట్లాగే ఎన్ఎస్యు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది అయితే 25,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రస్తుతం 5,000 పోస్టులతో భర్తీ చేస్తుండడంతో రానున్న కాలంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మెగా డిఎస్ఎన్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు మరి వారిని అడిగాం ఒకసారి వారేమంటారో 10 సంవత్సరాల కాలంలో రెండు సార్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా బంగారు మయమైందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం राष्ट्र मुख्यमंत्री गारे इंटो मरी इंटो उद्योग कहींसम मंडला उद्योग जिलाको पद उद्योग पैस्थिंद राष्ट्र प्रभुत्म प्रभुत्व कार्यक्रम में मन को कनबड़ता एंकंटे मन की तल कोई वेला उद्योग खाली उपड़की केवल 5,000 उद्योग मरी अभी खाली इतना इन इन एलक्षन वस्तो दाने दृष्टि उ मरी आई वेल उद्योग मैं चाहिए मैं गत 10 संवत्सराल कल ना नोटिफिकेशन सर इवक मरी कलयापन मरी प्रति इंट्लो मरी गतमेंट निरुद्योग चूसते मरी एज बार चाल कल उद्योग चूंट मरी युवत को यह रक मरी निराश कल प्रभु खचिता राबो एलक्ष बुद्धि चुपारभंगेक मरी मन की तल गत ये हामीलो ఆ హామీలు కనీసం ఒక 100లో 10 కూడా హామీలు సరిగా నిర్వర్తించినటువంటి ప్రభుత్వం ఈ రోజు దాపుంది కాబట్టి ఈ ఒక కేసీఆర్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఒక పక్క నిరుద్యోగులు ఇంకో పక్క రైతులు మరో పక్క ప్రజలు అన్ని వర్గాలు కూడా ఈ రోజు చాలా నిరాశతో మరి కనిపిస్తా ఉన్నాయి మరి దేని కొరకైతే మనము తెలంగాణ రాష్ట్రాన్ని చేసుకున్నామో ఆ యొక్క ఏవైతే ఆశలు ఉన్నాయో ఆ ఆశలను కూడా నిరాశపడి ఈ రోజు మనకు मन राष्ट्र में मिगल बजेट हो मिगल बजेट का प्रती तलद कोई लक्षल रूपये भार पड़े संघटन मरी बजेट कबी प्रभु मरी राबो एलक्षन खचिता बुद्धिजेतर मरी मुख्य निरुद्योग विद्यार्थुनारू मरी खचिता राबे कल मरी कांग्रेस पार्टी की मरी गत कांग्रेस पार्टी पूर्ति अभिवृद्धि कार्यक्रम वाट दृष्टि उ खचिता कांग्रेस प्रभुत्स्तारभंग मनजेस्टे मरी वैएस राजशेखर रिगारी वर्धंति कार्यक्रम में भाग में मरी मैं कार्यक्रम एर्पट्ठे जरिए मैं गतमेंट वैएस राजशेखर रिगारी प्रभुत्म हयू मरी अनेक वर्ग चाला सुख सतोष का पैस्थित आ रोज मैं चूस गतमेंटे पथकायो आ पथकाले इन प्रस्तमें नचता उठाई मैं आरोग्य रक्षण में भाग में 1 आवि 1 4 कावी आरोग्यश्री कावी इवन गत वैएस राजशेखर रही हय मैं गत बल बड़क बल वर्ग रैतक मरी अब इच्छी भूमि कभी अदो अटवी हकल चटी गत अटवी हकल चट द्वारा ये पटा भूमि आ भूमे इपू करी आ रोज दलित एवं भूमि बल बड़क बल वर्ग इंडो आ इंद्रम तब ईन डबुल बेड्रूम का डबुल सिंगल रूम कल संघटन मैं चूंत मैं विधा अनेक रका
గతంలో ఉన్న అభివృద్ధి పథకాలే తప్ప ఈరోజు మరి కొత్తగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు ఏవి కూడా ఈరోజు కల్పిస్తలేదు. మరి ఖచ్చితంగా ఈ యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వానికి కష్టంగా ప్రజలు బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిక్లరేషన్ చెప్తా ఉన్నాయో ఆ డిక్లరేషన్స్ ద్వారా ఎస్సీ ఎస్టీలు బడుకు బలహీన వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని సందర్భంగా మనం చేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం చేస్తూ నమస్కారం. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు మొత్తం ఏమాత్రమైన ప్రకటించినటువంటి ఎన్నో కార్యక్రమాలు గారు మొత్తం ఈ రోజు వరకు ఎక్కడ కూడా అమలు జరగలేదు. అమలు జరగలేదు. చాలా దాంట్లో ఆయన చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ 2 లక్షల ఉద్యోగాలు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి ఒక ఏటీఎం గా మాదిరిగా మారిపోయింది. కొన్ని 2 లక్షల మంది పిల్లల పై చిన్న వాళ్ళు కొంచెం ప్రాణత్యాగాలు చేసిన మనం ఏర్పాటు చేసినటువంటి యూత్ కాంగ్రెస్ మన విద్యార్థులు మరియు ఎన్ఎస్సీ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ ఏకమై కంకణం కట్టుకొని మరి రాబోయే కాలంలో గెలిపించుకొని ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజలు కరలు కంటున్నారో పాతకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నష్టపోవడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఏదైతే నోటిఫికేషన్ వేస్తారో ఎగ్జామ్ రాసి తర్వాత కూడా కోర్టుకు వెళ్ళిపోతుంది లేకపోతే పేపర్ లీకేజ్ అవుతుంది ఏదో ఒక కారణం వల్ల దాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ మళ్ళీ అట్లా రద్దు చేసి పిల్లలతో చదివించండి ఏజ్ బారైపోయి ఇవాళ చాలా పెద్ద ఎత్తున మళ్ళీగా తిరుగుతున్న పరిస్థితి మన తెలంగాణలో కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళలో ఇలాంటి ప్రతి వారిని దెబ్బతీసుకోవడానికి యువత ముందుకు రావాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 400,000 మంది యువత బలిదానం ఇస్తేనే అది చదువుకోలేక అది చూడలేక మన కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తల్లి తెలంగాణలో ఇవాళ పేద పొడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణను తీసుకొచ్చి మీ తెలంగాణ మీ నిధులు మీ నమ్మకాలు మీ నీళ్లు మీకుంటాయి పేరు ప్రకటించి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి. కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమే ఇది. ఇది ప్రతి ఒక్క విద్యార్థులు ఉపాధ్యాయులు చదువుకున్న మేధావులు నాయకులు ప్రతిపక్ష పార్టీ బృందం ప్రతి ఒక్కరు గమనించి దీనిపై స్పందించాలని పోరాడాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను.